గోపాల్ గారు, ఏంటనేది? సార్, ఇది సోడీల్ సార్. దీని ఉద్దేశం ఏంటంటే, ఏమైంది అంటే, వీళ్ళు రానున్న కాలంలో ఒక ఎస్ఐని సెలెక్ట్ అయ్యి సిఐఐ డిఎస్పీ అయిన తర్వాత ఒకవేళ నేషనల్ ఫెస్టివల్స్ అయితే జరుగుతాయి, 26 జనవరి కావచ్చు, 15 ఆగస్టే కావచ్చు, ఈ సోడీల్ తోటి మనకు ఇండియా లెవెల్లో మన 15 ఆగస్ట్ అయితే ఎయిర్పోర్ట్ పైన ఒక డైరెక్ట్ డిఎస్పీ ఏఎస్పీ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఏఎస్పీ గారితోటి ప్రాపర్గా వాళ్ళకి ఏదైనా సోడీల తోటి పరేడ్ కమాండర్గా ఉంచి అతనితోటి అదొక ప్రైడ్, అదొక గర్వం, అదొక ప్రిస్టేజ్ అఫ్ ది మన కథ అనమాట. దాని గురించి ఒక డిఎస్పీ గారితోటి ఇలా చేయిస్తుంటారు సార్. అదేవిధంగా వీళ్ళు రానున్న కాలంలో డిఎస్పీ అవుతారు కాబట్టి వీళ్ళకి సోడు గురించి తెలియాలి కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఆ సందర్భంలో వీళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు కూడా సోడుతో చేయాలన్నట్టు ఎస్ఐలకు కూడా ఇక్కడ మనం సోడీలు నేర్పిస్తున్నాము. పోలీస్ ఆఫర్ అన్నవాడు ప్రాపర్గా ఏ విధంగా నడవాలి, తేచలు ఏ విధంగా చేయాలి, చెస్ట్ అప్ ఏ విధంగా చేసేయాలి, ఎలా దొరలాగా నడవాలి అనుకుంటారు కదా, ఆ దొరలాగా ఉంది నడక అంటారు, ఆ నడక ఇక్కడ నేర్తారు. అదే మనకు డ్రిల్ యొక్క మస్కత్ ఏదైతే ఉందో, ఉద్దేశం ఏదైతే అదే అనమాట. అంటే మైండ్ అండ్ బాడీ యొక్క కోఆర్డినేషన్ తోటి మనం ఈ డ్రిల్ నేర్పిస్తాం అనమాట. సార్, వీళ్ళు లోడ్ చేసి అన్లోడ్ చేసేటప్పుడు గట్టిగా చెప్తున్నారు కదా, అంటే అది డెలిబరేట్గా ఎందుకు అంటే అలవాటు. ఇప్పుడు ఏదైతే ఒక వెపన్ అది, ఎందుకంటే మనకి ఆర్మ్డ్ వెపన్ కాబట్టి దానివల్ల మనకి ఏమవుతుందంటే బిఫర్ ద ప్రికాషన్స్ ఉంటాయి కాబట్టి. ప్రికాషన్స్ అంటే ఎప్పుడైనా బిఫోర్ మనం వెపన్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు ఆల్ యూ హ్యావ్ టు టేక్ ఆల్ ప్రికాషన్స్, అంటే ఎన్ష్యూర్ చేసుకోవాలి చాంబర్ ఎంప్టీ ఉందా లేదా అని చెప్పేసి. దానికోసం రిమూవ్ ద మ్యాగజిన్, ఫస్ట్ రిమూవ్ ద మ్యాగజిన్ చేయాలి. చెక్ ద చాంబర్ అండ్ బాడీ అన్నప్పుడు దాంట్లో ఏదైనా రౌండ్ ఉందా లేదా అని చెప్పేసి మనం ముందు నిర్ధారణ చేసుకోవాలి, ఎన్ష్యూర్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే సేఫ్టీ ఎక్కువ తీసుకోవాలి, సేఫ్టీ ప్రికాషన్.